వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్ ని ముఖ్యమంత్రి పరిశీలించారు ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఎలా అనే విధంగా సైన్ పోర్టులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు డైలీ యాక్టివిటీ రేటు సున్నా పాయింట్ పదమూడు శాతానికి గణనీయంగా పడిపోయిందని తెలిపారు చేశారు ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని స్పష్టం చేశారు ప్రజలకు జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు విద్య వైద్యం వ్యవసాయ గృహ నిర్మాణం రంగాల్లో తీసుకుని వచ్చిన మార్పులు చారిత్రాత్మకాన్ని వెల్లడించారు విలేజ్ వార్డ్ క్లినిక్స్ టీచింగ్ ఆసుపత్రుల్లో నాడు నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు ఆరోగ్యశ్రీ కింద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతున్నట్లు చెప్పారు ఆరోగ్యశ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచామని అన్నారు కొత్తగా పదహారు టీచింగ్ ఆసుపత్రులను తీసుకువస్తున్నట్లు జగన్ చెప్పారు లక్ష్యాలను అందుకునేందుకు అధికారులు యజ్ఞంలా పనిచేయాలన్నారు ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ మేరకు వారికి జీతాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు అందుకని ప్రభుత్వ వైద్యుల ప్రాక్టీస్ పై నిషేధం విధించామని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపారు ఇక వైద్య ఆరోగ్య శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం ఆరా తీశారు మే నెలాఖర్ నాటికి అన్ని నియామకాలు పూర్తి చేయాలని సూచించారు పదహారు మెడికల్ కాలేజీల్లో ఆరు చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఆసుపత్రిలో సౌకర్యాలను సదుపాయాలను పర్యవేక్షించాలని అధికారులకు సీఎం సూచించారు టాయిలెట్ల దగ్గర నుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలని సూచించారు ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు దీని ద్వారా ఆరోగ్య మిత్రల సేవలను గుర్తించినట్లు అవుతుందని చెప్పారు ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి ఆ రోజు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు